అందరికీ నమస్తే, నేను మీ ప్రియ, మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక కొత్త ప్లాంట్ కోసం తెలుసుకోబోతున్నాను అనమాట. చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను, చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరైన బిందు మాధవి గారు బర్త్డే అండి. అందరం కూడా మన గ్రీన్ ఫ్యామిలీ తరపు నుంచి తనకి విషెస్ చెప్దాము. బిందు మాధవి గారు, హ్యాపీ బర్త్డే అండి. ఆ ప్లాంట్ నేమ్ కూడా ఏంటంటే సెలోషియా ప్లాంట్ అండి. అలాగే మనం కోడి జుత్తు పూలు అంటాము, అలాగే కాక్స్ కాంబ్ అని కూడా అంటాము, అలాగే వూల్ ఫ్లవర్స్ అని కూడా అంటాం అనమాట. చాలా రకాలైన పేర్లు ఉన్నాయి కదా దీనికి. సో అయితే వీడియోలోకి వెళ్ళి అసలు ఏంటి గోల్ అనేది చూసేద్దాం. వచ్చేయండి. ఇక్కడ చూసారండి, ఎంత వెరైటీగా ఫ్లవర్స్ వచ్చాయి. అసలు గుత్తు గుత్తులుగా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఈ మధ్యలో చూసారా ఈ షేప్ ఎంత బాగుందో. అసలు నిజంగానే భలే ఉన్నాయి కదా, ముద్దుగా చాలా అందంగా ఉంటాయండి. గార్డెన్లోని ఒక్క మొక్క పెట్టుకుంటే వేలకు వేలు విత్తనాలు వస్తాయి అన్నమాట దీనికి. అలాగే ఇదొక టైప్ అన్నమాట. ఇంకొక టైప్ చూపిస్తాను చూడండి, ఇదిగోండి, ఇది ఇంకో టైప్ ఫ్లవర్ అన్నమాట. అన్నీ కలిపి మిక్సీలో వేసాను చూడండి. మధ్యలో సీడ్స్ అనేవి బ్లాక్ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సీడ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ సీడ్సే అన్నమాట. చాలా అయితే సీడ్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది, గుత్తు గుత్తులుగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ పొడవుగా కనిపిస్తున్నాయి, కనిపిస్తుందా మీకు? ఇగోండి, ఇది ఒక వెరైటీ. ఓకే, ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇక్కడ ఇది చూడండి, ఈ సెలోషియా ప్లాంట్ కోసం చాలా విషయాలే తెలుసుకోవచ్చండి. వూల్ ప్లాంట్ అని కూడా అంటారనమాట దీన్ని. చూడండి ఎంత బాగుందో. అసలు దీనికి కూడా సీడ్స్ అనేది ఇక్కడ వస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనకి వైట్గా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని రోజులకి అవన్నీ బ్లాక్గా మారుతూ ఉంటాయి. సో అందులో నుంచి మనం సీడ్స్ తీసి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకొక మోడల్ చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, ఇది ప్లెయిన్గా వచ్చిందనమాట, ఫ్యాన్ రెక్కలా వచ్చింది. ఇదైతే దీని కింద ఫ్లవర్స్ లేవు. ఓకే, ఇక్కడ మనకి సీడ్స్ అనేది అయిపోయినాయి. ఇలా అంటే మనకి సీడ్స్ పడతాయి. ఇగోండి చూసారా, ఎలా అంటే మనకి, ఇగోండి ఈ బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ సీడ్సే అన్నమాట. చూసారా, చిన్న ఆవాల టైప్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇగోండి ఇవన్నీ సీడ్సే, చూసారా. ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, చక్కగా వేసుకుంటే ఈ సీజన్లో మనకి మంచిగా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయి. ఓకే, ఇవి మళ్ళీ ఏదో గోళంలో వేస్తాను, తర్వాత తీస్తాను. సో ఇక్కడ ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇది చూడండి ఎంత పొడవుగా వచ్చిందో, పొడవుగా వచ్చి ఫ్యాన్ రెక్కలా వచ్చి ఊల్ ఫ్లవర్ లాగా విడింది. బాగుంది కదా, అసలు ఎంత బాగుందో చూసారా. ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా సీడ్సే రెడీ అవుతున్నాయి అన్నమాట. ఈ పైన ఊల్ ఫ్లవర్ లాగా విడింది. ఓకే, ఆల్రెడీ ఇందులో మనం బ్లాక్ పచ్చిమిర్చి వేసాం గుర్తుందండి, అవి అన్నమాట. పచ్చిమిర్చి అయిపోయిన వెంటనే ఇది నారు పెట్టి రెడీగా ఉంచాను. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసాను, భలే వచ్చినాయి. అన్ని మోడల్స్ వచ్చినాయి. వైట్ ఏంటంటే ఒక టూ ప్లాంట్సే వైట్ అయినాయి, మిగతావన్నీ డార్క్ పింక్ లైట్ పింక్ అయ్యాయి. వైట్ కూడా ఇగోండి ఇలా వస్తుంది అన్నమాట. ఇగోండి ఇవి ఇంకా పెద్దది అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక వైట్ ఉంది. ఇగోండి ఇవి ఇంకా చిన్న ప్లాంట్స్, ఇవి ఇక్కడ వైట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇగోండి ఇలా వస్తుంది అన్నమాట. వైట్ మీద నాకు పింకే నచ్చిందండి, మంచి డార్క్ కలర్లో ఉంది. ఇగోండి ఇలా ఫ్యాన్ రెక్కల్లో చెప్పాను కదా, ఇలా వస్తున్నాయి. ఓకే, సో వైట్ మీద పింక్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. మన గార్డెన్ కూడా ఎంతో అందాన్ని తెస్తుంది, చాలా బాగుంటుంది. గార్డెన్లో కూడా మనం ఈజీగా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎన్ని విత్తనాలు కలెక్ట్ చేయొచ్చో దీని నుంచి అయితే చాలా లెక్కలేనని విత్తనాలు వస్తాయి. ఇవి కూడా తీస్తాను, స్టోర్ చేస్తాను మీ అందరి కోసం. మీరు కూడా ఎక్కడైనా ఇలాంటివి దొరికితే మనం ఈజీగా తెచ్చి వేసుకోవచ్చు. విత్తనాల ద్వారా కూడా వీటిని వేసుకోవచ్చు, లేదు స్టెమ్స్ ఎక్కడైనా ఉంటే స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు. ఈజీ గ్రోత్, జీరో బడ్జెట్, అలాగే వీటికి ఫర్టిలైజర్స్ కంపోస్ట్లు ఏమి ఇవ్వక్కర్లే. సో నేను ఈ డబ్బాలోని ఓన్లీ యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఎలాగో మన దగ్గర రెడీగా ఉంటుంది కదా, దాంట్లో పెట్టాను. ఏమీ కలపలే, కానీ ఎంత చక్కగా వచ్చాయి చూసారా ఫ్లవర్స్ అన్నీ, మంచిగా వచ్చినాయి అన్నమాట. చాలా ఆనందం కదండి ఇలా చూస్తూ ఉంటే కలర్ఫుల్గా.
ఇక్కడ చూసారు కదండి, ఇవి 5 లీటర్ టిన్స్ అన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మీకు చూపించడం జరిగింది. ఇవేంటంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కంటైనర్ లో పెట్టుకుంటే చక్కగా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి. అన్ని ఒక దగ్గరే వేస్తే మటుకు ఫ్లవర్స్ అనేవి అంత అందంగా పూయవన్నమాట, చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. ఓకే, ఈ కోడి జుట్టు పువ్వులో ఇంకా చాలా రకాలే ఉన్నాయి. ఇంకా నర్సరీస్ లో ఉంటాయి, మనకి సీజన్ రాగానే నర్సరీస్ లో అమ్ముతారనమాట. ఎల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అలా ఉంటాయి అన్నమాట. నేను ఇది సత్యం జంక్షన్ దగ్గర నుంచి తెప్పించుకున్న విత్తనాలు ఇవి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో తెప్పించాను, ఒక ప్యాకెట్ ఉంటే అలా వేసాను, చాలా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంది కదా. సో నర్సరీస్లోనైతే మంచి రేర్ కలర్స్ అన్నీ దొరుకుతాయి. ఇది మల్టీ కలర్ అని ఇచ్చారు కానీ 2 కలర్సే వచ్చినాయి మనకి. సో దీనికి మైనస్ పాయింట్ ఏంటి అంటే పెస్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా పెస్ట్ అనేది ఉంటుంది. చిన్న గొంగులు పురుగు పడుతూ ఉంటుంది దీనికి. ఎప్పుడైనా మన గార్డెన్లో నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా దీని మటుకు స్ప్రే చేయాలి. ఒకసారి 2 సార్లు చేసుకుంటే ఇంకొక పెస్ట్ అనేది పట్టదన్నమాట. లేదంటే ఆ పురుగంతా ఆకును తినేసి కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది, అదొక్కటే మైనస్ దీనికి. అందానికైతే చాలా బాగుంటుంది. సో అయితే వీటి కోసం మనం కొన్ని మంచి విషయాలే తెలుసుకున్నాం కదండి. సో ఫ్రెండ్స్ అయితే వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ మనందరం కలుసుకుందాం. మరి అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖిన భవంతు.